ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం మనం ఎందుకు చేసుకోవాలి వాడుకుని చెప్పిన తర్వాత మన గడ్డిపల్లి కేవీకే గురించి నేను ఒక మళ్ళీ చెప్తాను. ముఖ్యంగా మనం ఫస్ట్ ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత, అంటే అందరికీ తెలుసు హరిత విప్లవం అంటే మనకు ఒక ఎకరం భూమి లోపల అంతకుముందుకు 10 బస్తాలు 15 బస్తాలు వచ్చేది. ఇప్పుడు ఒక ఎకరం భూమి లోపల 40 నుంచి 50 బస్తాలు రైతు పండిస్తున్నాడు. ఏ విధంగా పండిస్తున్నాడు అంటే ఎరువులు వాడి పండిస్తున్నాడు. అంటే హరిత విప్లవం రాకముందుకు మన భారతదేశ జనాభా కూడా మనకు ఇప్పుడు 130 కోట్ల జనాభా ఉంటే అప్పుడు 3 కోట్ల జనాభా ఉండే, 130 కోట్ల ఆవులు ఉండే, దేశీయ ఆవులు. జనాభా ఏమో 3 కోట్లు ఉండే, ఆవులేమో 130 కోట్లు ఉండే. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఆవులు కూడా 3 కోట్లు కూడా లేవు, జనాభా 130 కోట్లకు వెళ్ళిపోయింది. అప్పుడు వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా ఇంటి దగ్గర ఏదో ఒకటి ఆవు పేడ కావచ్చు, ఎరువులు కావచ్చు, మనకు పశువుల ఎరువు కావచ్చు, ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా ఎరువులు వాడుతున్నాం, రసాయన ఎరువులు అంటే యూరియా, డిఏపి అన్నీ కూడా వాడుతున్నాం. అయితే ఇప్పుడు ఈ హరిత విప్లవం ఎప్పుడైతే వచ్చిందో 6 నెలల పంట కూడా మనకు 3 నెలల పంటకు వచ్చింది, 90 రోజులకు 100 రోజులకు పంటకు వచ్చింది. ఈ క్రమం లోపల ఎరువులు వాడటం అనేది మొదలు పెట్టుకున్నాం. ఆ ఎరువులు వాడేటప్పుడు ఏమైందంటే రసాయన ఎరువులతో పాటు కలుపు మందులు, తర్వాత పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నాం మనం. దాని ద్వారా మనకు ఎక్కువగా క్యాన్సర్స్ రావడం జరిగింది. మనకు మన భారతదేశం లోపల పంజాబ్, హర్యానా రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ అనేది ఎక్కువగా ఉండదు. మనందరికీ ఒక ట్రైన్ తెలుసు, క్యాన్సర్ ట్రైన్ సపరేట్ ఉండదు. పంజాబ్ లోపల, పంజాబ్ నుంచి తర్వాత గుజరాత్కు, తర్వాత రాజస్థాన్ మీదుగా వెళ్ళేటప్పుడు సపరేట్, అంటే వాళ్ళకి ఒక కార్డు ఉంటుంది క్యాన్సర్ పేషెంట్కు. ఆ క్యాన్సర్ పేషెంట్ కార్డ్ చూపెడితే వాళ్ళతో పాటు ఒకరికి ఉచితంగా అని చెప్పి ఆ గవర్నమెంట్ అనేది పెట్టింది. ఎందుకు అక్కడ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారంటే పంజాబ్, హర్యానా లోపల ఎక్కువగా కలుపు మందులు, పురుగు మందులు, రసాయన మందులు ఎక్కువగా వాడటం ద్వారా అక్కడ క్యాన్సర్ పేషెంట్ అనేది పెరిగింది. అంటే మనకు అక్కడ కేవలం మనం ఒక ప్లాస్టిక్ వాటర్, ప్లాస్టిక్ బాటిల్స్ అవి వాడితేనే క్యాన్సర్ వస్తుందని కాదు, మనం తినే తిండి లోపల కూడా పురుగు మందులు, రసాయన మందులు, కలుపు మందులు కూడా ఉన్నాయి, నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని మనం తింటున్నాం కాబట్టి క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి, నియర్ బై ఢిల్లీ ఏరియా లోపల, మెట్రోపాలిటన్ సిటీస్ లోపల, పంజాబ్, హర్యానా సిటీస్ లోపల మీరు ఎప్పుడో పేపర్లో చూస్తుంటారు, టీవీలో న్యూస్లో చూస్తుంటారు, జనవరి డిసెంబర్ టైం లోపల పొల్యూషన్ ఎక్కువగా ఉందని చెప్పి స్కూల్స్ బంద్ చేస్తారు. 15 రోజులు 20 రోజులు మనకు హాలిడేస్ ఇస్తుంటారు ఆఫీసులు అందరికీ, ఆఫీస్ కావచ్చు. తర్వాత ఢిల్లీలో అయితే మనకు ఆడ్ ఈవెన్ నెంబర్ వెహికల్స్, ఒకరోజు బేస్ సంఖ్య, సరి సంఖ్య నెంబర్స్ వెహికల్స్ రావడం, అంత పొల్యూషన్స్ అనేది సిటీస్లో ఉన్నాయి. కాబట్టి అక్కడ మొత్తం కూడా ఎరువులు ఏ విధంగా వాడి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను కాల్చడం ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి వెళ్ళి మొత్తం కూడా కలుషితం అయిపోయి మొత్తం కూడా వాతావరణం కలుషితం అయిపోయింది. ఇప్పుడు పంజాబ్, హర్యానా కంటే మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మనకి ఎప్పుడైతే కాలుష్యం వాటర్ వచ్చినాయో, వచ్చిన తర్వాత మన పంట పొలాల లోపల వాడే ఎరువుల సంఖ్య 3 రెట్లు పెరిగింది. అంటే 120 కేజీలు వేయాల్సినటువంటి ఎరువులు ఏదైతే ఉందో, యూరియా, డిఏపి, పొటాష్ ఏదైతే ఉందో 3 రెట్లు ఎక్కువ వేస్తున్నారు. 120 కేజీలు వేసే దగ్గర 450 కేజీలు వేస్తున్నారు యూరియా, డిఏపి. ఒకప్పుడు కలుపు మందు లేదు మనకు, మనుషులతో తీసేవాళ్ళు కలుపు. ఇప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి 2 సార్లు 3 సార్లు కలుపు కొడుతున్నారు. ఇప్పుడు విపరీతమైన కెమికల్స్, 950 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయల కెమికల్స్ చిన్న బాటిల్ కొరాజిన్ అనే మందు, చిన్న 90 ml ఉంటాయి, 90 ml అంటే చిన్న క్యాప్, 90 ml దానికే 1000 రూపీస్. అలాంటి కెమికల్స్ కూడా విపరీతంగా కొడుతున్నారు. నేను ఎందుకు వెళ్తున్నా అంటే ఇవన్నీ కూడా మీరందరూ కూడా మంచి అవకాశం, అంటే మిద్దె తోటల్లో పెట్టేటువంటి కూరగాయలను మనం ఆర్గానిక్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కింద చేసుకొని తింటే, మనం జనరల్గా బయట చూసుకున్నట్లయితే వరి పంట అనేది ఎక్కువగా ఉంది, కూరగాయల సాగు తక్కువగా ఉంది. కూరగాయలు కూడా విపరీతమైనటువంటి చీడపిల్ల సమస్యకు విపరీతమైన మందులు కొడుతున్నాం. ఏదైనా ఒక పంట మీద మనం స్ప్రే చేసిన తర్వాత మనకు మినిమం 21 రోజు వరకు మనం ఆ కూరగాయలు తినద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక టమాటా మీద, బెండకాయ మీద మందు కొడితే 21 రోజు వరకు మనం దాన్ని తినకూడదు. అంటే దాని లోపల ఎంతో కొంత విషయం అనేది ఉంటుంది. దాని లోపల 21 రోజుల తర్వాత కూడా మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఉప్పు ద్రావణంలో కడుక్కొని 15 నుంచి 17 నిమిషాలు ఉంచుకున్న తర్వాత కడుక్కొని తినాలి. కాబట్టి ఇలాంటి రసాయనాలు మనం ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మన హెల్త్ మీద ప్రాబ్లం.